త్వరలోనే టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హాట్ ఫేవరెట్ ఎవరనే చర్చలు తీవ్రతరమయ్యాయి అత్యధికమైన క్రికెట్ విశ్లేషకులు భారత జట్ే ఫేవరెట్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు విషయమై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జట్టు ఎంపిక అద్భుతంగా ఉందనే వారు ఎంతమంది ఉన్నారో అధ్వానంగా ఉందనే వారు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు తాజాగా ఇదే కోవలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రెట్లీ కూడా చేరిపోయాడు బ్రెట్లీ భారత జట్టు ఎంపిక మాత్రమే కాదు కూర్పు కూడా సరిగ్గా లేదని తెలిపాడు ముఖ్యంగా కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు బ్రెట్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు పరిస్థితి చూస్తే నాకు నవ్వొస్తుంది జట్టు ఎంపిక విషయమై చాలా నెలల పాటు కృషి చేసి చివరకు హాస్యాస్పదంగా ఉన్న జట్టును ప్రపంచకప్ కోసం పంపించారు ముఖ్యంగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆస్ట్రేలియా వంటి పిచ్ల మీద అతడి బౌలింగ్ అద్భుతంగా సరిపోతుంది అలాంటి అతడిని ప్రపంచ జట్టు కోసం కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం చాలా బుద్ధి తక్కువ పని ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు వెంటనే జాతీయ జట్టులోకి ఎంపిక చేసి అతడిని అంచనా వేసే ప్రయత్నం చేశారు అలా కాకుండా అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది భారత జట్టు యాజమాన్యం ఆలోచన తీరు కూడా అంతే అధ్వానంగా ఉంది చివరకు వారి పరిస్థితి ఖరీదైన కారు కొనుక్కొని షెడ్లో పెట్టినట్టుగా అనిపిస్తోంది నూట నలభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు అన్ని జట్లలో కూడా ఉన్నారు ఇక ఇందులో భారత జట్టు ప్రత్యేకత ఏముంది చెప్పండి అని సవాల్ చేశాడు బ్రెట్లీతో పాటు ఇంకా చాలా మంది క్రికెట్ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఉద్దేశం మాత్రం వేరే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి